ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో మనం ఇండియన్ ఆర్మీ జీడీకి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి తెలుసుకుందాం. అయితే మనకు ఫస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఆ విధంగా, ఈవెంట్స్ మార్క్స్ అలాగే సెలక్షన్ ప్రాసెస్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఫ్రెండ్స్ మనకు వచ్చేసి మనం ఈ ఇండియన్ ఆర్మీ జీడీకి మనం ఎలిజిబుల్ కావాలి అంటే మనం 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అలాగే మనకు 10th క్లాస్లో 45% మార్క్స్ తోటి పాస్ అయి ఉండాలి. అలాగే ప్రతి ఒక్క సబ్జెక్టులో 33% మార్క్స్ అయితే ఉండాలి. ఈ ఉన్నట్టయితే మనం ఇండియన్ ఆర్మీ జీడీకి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, 10th క్లాస్ మనకు 10th క్లాస్ కంప్లీట్ అయితే మనం ఇండియన్ ఆర్మీ జీడీకి ఎలిజిబులే. అలాగే ఫ్రెండ్స్ మనం 10th క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత మనకు ఇండియన్ ఆర్మీ సంబంధించిన వంటి ఓపెన్ ర్యాలీ అనేది పడుతుంది. ప్రతి ఒక్క స్టేట్కి మనకు ఓపెన్ ర్యాలీ అనేది కండక్ట్ చేస్తారు. ఇయర్లీ 1 టైం ఉంటుంది ఓపెన్ ర్యాలీ వచ్చేసి. తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ కూడా ఇయర్లీ 1 టైం మనకు ఓపెన్ ర్యాలీ అనేది కండక్ట్ చేస్తారు. అయితే మనకు ఆ ఓపెన్ ర్యాలీ కండక్ట్ చేస్తున్నప్పుడు మనకు ఒక 3 మంత్స్ బిఫోరే 3-4 మంత్స్ బిఫోర్ మనకు ఒక ఇంటిమేషన్ అనేది ఇస్తారు. ఆ ఇంటిమేషన్లో ఏమని ఇస్తారంటే మనకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఈ మంత్ చూసుకున్నట్టయితే మనకు ఏప్రిల్ అన్నమాట. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఆగస్టులో ర్యాలీ కండక్ట్ చేస్తాము అని ఒక ఇంటిమేషన్ రిలీజ్ చేస్తారు. ఆగస్ట్ 2 నుంచి 17 వరకు ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము అని ఇట్లా మనకి ఈ విధంగా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం మనం. ఇది ఈ విధంగా మనకు ఇన్ఫామ్ అయితే చేస్తారు. ఆ ఇన్ఫామ్ చేసినప్పుడు ఏముంటుందంటే మనకు ఇన్ఫామ్ చేసినప్పుడు మనం ఏప్రిల్ నుంచి ఆగస్ట్ వరకు అంటే ఈ మిడిల్లో మనకు ఉంటాయి కదా ఈ మంత్స్ అనేటివి, ఈ గ్యాప్, ఈ గ్యాప్లో మనం ఈవెంట్స్కి మనం ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. ఈవెంట్స్ దానికి సంబంధించిన ఈవెంట్స్కి ప్రిపేర్ కావాల్సి ఉంటుంది 10th కంప్లీట్ అయిన వాళ్ళు. ఓకేనా ఫ్రెండ్స్, అయితే ఈవెంట్స్కి ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. అలాగే మనం ఇప్పుడు ఈవెంట్స్ ఫస్ట్ మనకు ఇండియన్ ఆర్మీ జీడీకి ఎలిజిబుల్ కావాలి అంటే ఫస్ట్ మనం 10th క్లాస్ కంప్లీట్ అయి ఉండాలి. అలాగే ఈవెంట్స్ ఉంటున్నాయి మనకు, ఫస్ట్ ఈవెంట్స్ అనేది కండక్ట్ చేస్తారు. అయితే మనకు ఆ ఈవెంట్స్ ఏమిటంటే ఇప్పుడు ఈవెంట్స్ చూసుకున్నట్టయితే మనకు ఫస్ట్ వచ్చేసి 1.6 కిలోమీటర్ రన్నింగ్ అనేది ఉంటుంది. అయితే మనకు 400 ట్రాక్ అనేది ఉంటుంది. 400 ట్రాక్లో మనం మొత్తం 4 రౌండ్స్ కంప్లీట్ చేయాలి. 4 రౌండ్స్ కంప్లీట్ చేస్తే 4 x 4 = 16 అంటే 1.6 కిలోమీటర్ అని వచ్చేస్తుంది. అయితే ఈ 1.6 కిలోమీటర్ అనేది మనము 5 మినిట్స్ 45 సెకండ్స్ లోపు మనం కంప్లీట్ చేసినట్టయితే మనం ఆర్మీ జీడీకి ఎలిజిబుల్ అన్నమాట. అయితే మనం రన్నింగ్ అయితే కంప్లీట్ చేసినట్టు అవుతుంది. అయితే ఇక్కడ మనం 5 మినిట్స్ 30 సెకండ్స్ వరకు కంప్లీట్ చేసిన వాళ్ళకి గ్రూప్ 1లో కంప్లీట్ చేసినట్టు అవుతుంది. వాళ్ళకి 60 మార్క్స్ అనేటివి యాడ్ అవుతాయి ఈవెంట్స్లో. అలాగే 5 మినిట్స్ 31 సెకండ్స్ to 5 మినిట్స్ 45 సెకండ్స్లో రన్నింగ్ కంప్లీట్ చేసిన వారికి గ్రూప్ 2 అంటే 40 మార్క్స్ మనకు యాడ్ అవుతాయి ఈవెంట్స్లో. అలాగే ఫ్రెండ్స్ సెకండ్ వచ్చేసి మనకు పులప్స్ అనేటివి ఉంటాయి. అయితే less than 6 pull-ups అంటే 6 pull-ups కన్నా మనం తక్కువ తీసినట్టయితే మనం ఫెయిల్, రిజెక్ట్ అయిపోతాము. రన్నింగ్ కొట్టి కూడా ఏం లాభం ఉండదు, మనం రిజెక్ట్ అయిపోతాము. అలాగే మనకు 6 pull-ups తీసిన వారికి 16 మార్క్స్ యాడ్ అవుతాయి. 7 pull-ups తీసిన వారికి 21 మార్క్స్ యాడ్ అవుతాయి. 8 pull-ups తీసిన వారికి 27 మార్క్స్ యాడ్ అవుతాయి. 9 pull-ups తీసిన వారికి 33 మార్క్స్ యాడ్ అవుతాయి. అలాగే 10 pull-ups తీసిన వారికి 40 మార్క్స్ అనేది మనకు యాడ్ కావడం జరుగుతుంది. మొత్తం మనకు ఈవెంట్స్కి 100 మార్క్స్ అనేవి ఉంటాయి. ఈ 100 మార్క్స్ రన్నింగ్ గ్రూప్ 1లో కంప్లీట్ చేసిన వారికి 60 మార్క్స్, ఈ పులప్స్ 10 తీసిన వారికి 40 మార్క్స్. టోటల్ 100 మార్క్స్ ఇక్కడ మనకు కంప్లీట్ అయిపోయింది. తర్వాత థర్డ్ వచ్చేసి మనకు 9 ఫీట్ డిచ్ అనేది ఒక జంప్ అనేది ఉంటుంది. అయితే జస్ట్ ఇది మనకు ఎలాంటి మార్క్స్ అనేవి ఉండవు, మనం ఇది క్వాలిఫై అయితే సరిపోతుంది. అలాగే ఇంకోటి చూసుకున్నట్టయితే మనకు జిగ్జాగ్ బ్యాలెన్స్ ఉంటుంది, ఇది కూడా మనకు జస్ట్ మనం క్వాలిఫై అయితే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడతో మనం ఈవెంట్స్ కంప్లీట్ అయిపోయినాయి. అయితే ఈ ఈవెంట్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకు నెక్స్ట్ డే లేదా ఒక 2 డేస్ అయిన తర్వాత మనకు మెడికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అయితే ఈ మెడికల్ టెస్ట్లో మనకు మొత్తం A to Z మనకు టాప్ నుంచి బాటమ్ వరకు చెక్ చేస్తారు. అయితే ఓకేనా ఫ్రెండ్స్, అయితే ఇప్పటివరకు ఎవరైనా మెడికల్ ఐ టెస్ట్ కానీ మనం చేసుకున్న వాళ్ళు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను, అక్కడ నుంచి చేస్తుంది ఆల్రెడీ మీకు ఐడియా కూడా ఉంటుంది ఏ విధంగా చేస్తారు. అయితే ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మనకు మెడికల్ అయిన తర్వాత మనకు ఎగ్జామ్కి 1 మంత్ అయినది మనకు గ్యాప్ ఇస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ 1 మంత్లో మనం ఎగ్జామ్ ఇండియన్ ఆర్మీ జీడీకి సంబంధించిన ఎగ్జామ్కి మనం ప్రిపేర్ కావాలి. ఎవరికైనా ఎగ్జామ్ సిలబస్ కానీ అలాగే ఇండియన్ ఆర్మీ జీడీ సిలబస్ కానీ తెలియని వారు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేసాను, అక్కడికి వెళ్ళి చూడండి సిలబస్ ఏమేమి ఉంటుంది. అలాగే ఎగ్జామ్స్కి ఎన్ని మార్క్స్, మనకు ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయో ప్రతి ఒక్క డీటెయిల్స్ నేను అందులో ప్రొవైడ్ చేశాను. ఓకేనా ఫ్రెండ్స్, అయితే మనకి ఈ ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది.
మనం ఈ 1 మంత్ ప్రిపేర్ అయిన తర్వాత మనము ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది, ఆఫ్లైన్ ఎగ్జామ్ అన్నమాట. అందరికీ సేమ్ క్వశ్చన్ పేపర్ వస్తుంది. సెలెక్ట్ అయిన వాళ్ళకి అయితే మెడికల్ స్టాండర్డ్లో సెలెక్ట్ అయిన వారికి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. మనకు మెడికల్ క్వాలిఫై అయిన వారికి, మెడికల్ క్వాలిఫై అయిన తర్వాత ఎగ్జామ్ ఉంటుంది. అయితే ఈ ఎగ్జామ్లో మనకు 50 మార్క్స్ అనేవి ఉంటాయి. మొత్తం టోటల్ 50 మార్క్స్ ఉంటాయి. అయితే మనకు దాన్ని 50 మార్క్స్ని డబుల్ చేస్తారన్నమాట. అయితే మనము ఈ 50 మార్క్స్కి మనం కనీసం 25 above marks అయితే తెచ్చుకోవాలి. మనకు 25 marks above తెచ్చుకున్నట్టయితే మనకు కంపల్సరీగా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మనకు ఎన్సీసీ సర్టిఫికేట్, స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్నా కానీ మనకు మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. 10 మార్క్స్ కానీ ఎన్సీసీ సర్టిఫికేట్, స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ కానీ ఉంటే. ఓకేనా ఫ్రెండ్స్, ఇది అనేది మనకు ఇండియన్ ఆర్మీ జీడీకి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా. అయితే మనకు ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అయిన తర్వాత మనకి ఎగ్జామ్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్లో గిన మనము క్వాలిఫై అయినట్టయితే మనకు లాస్ట్లో మనకు రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత 15 డేస్కి మనకు రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ 15 డేస్ తర్వాత మనం రిజల్ట్ అనేది చెక్ చేసుకుంటే అందులో గిన మన హాల్ టికెట్ నెంబర్ గిన వచ్చినట్టయితే మనము ఇండియన్ ఆర్మీ జీడీకి సెలెక్ట్ అయినట్టు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ఇండియన్ ఆర్మీ జీడీకి సెలెక్ట్ అయిన తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. అలాగే మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళినాక అలాగే మనం వాళ్ళు మనకు డేటు అలాగే టైం ఇచ్చేస్తారు ట్రైనింగ్కి వెళ్ళే డేట్ టైము. అలాగే ఫ్రెండ్స్, ఎవరైనా రీమెడికల్ ఉంటారు కదా, మెడికల్గిన ఫెయిల్ అయిన వాళ్ళు, ఫస్ట్ టైంలో రిజెక్ట్ అయిన వాళ్ళు, సెకండ్ రీమెడికల్కి మనకి ఎంత టైం ఇస్తారంటే 7 to 8 డేస్ లేదా 10 డేస్ వరకు మనకు టైం అయితే ఇస్తారు. అయితే ఈ టైంలో ఈ గ్యాప్లో మనకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి క్లియర్ చేసుకుని పోతే మనల్ని వాళ్ళు ఫిట్ చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు మెడికల్ సంబంధించిన వీడియోస్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇది అనేది మన టోటల్ ఆర్మీ సెలక్షన్ ప్రాసెస్. మీకు ఏమైనా డౌట్స్ కూడా ఉంటే కింద కామెంట్లో కామెంట్ చేయండి, కామెంట్ సెక్షన్లో నేను కంపల్సరీ మీ డౌట్స్కి రిప్లై ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, జై హింద్.